ఒక్క గణపతిరావు మొరాస్కు మాత్రమే కాదు, అనేక మందిని బాబా తన చెంతకు చేర్చుకొని ఉద్ధరించాడు. ఆ రోజంటే బాబా శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయనే చెంతకు చేర్చుకొని ఉద్ధరించారనేటువంటి విషయాన్ని ఆ రోజు భక్తులు గమనించారు. మరి ఈరోజు ఎలా ఎలా అంటే, నీకు ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు, అది ప్రతికూల పరిస్థితి కావచ్చు అనుకూల పరిస్థితుల్లో కావచ్చు, బాబా నీకు చేసిన దాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే ఆ రోజు ఆ భక్తుల్ని ఏ విధంగా దగ్గరికి చేర్చుకొని వారిని ఉద్ధరించారో మనల్ని కూడా అలాగే ఉద్ధరిస్తారు. మీ అందరికీ ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను. సగనమేర నాయక్ అని చెప్పి ఒక భక్తుడు 1912 షిరిడీకి వస్తాడు. ఏదో సాధించాలి, ఏదో చేయాలి అని చెప్పి అనేక వ్యాపారాలు, మన హైదరాబాద్ నగరంలో కూడా కొద్ది కాలం ఉండి ఒక వ్యాపారం చేసి అందులో కూడా పొసగ్గా చివరికి 1912 షిరిడీకి చేరుతారు. ఈ విధంగా ఎక్కడా కూడా స్థిరంగా ఉండక, ఏది చేయాలో అర్థం కాక ఉన్నటువంటి సగనమేర నాయకును బాబా అద్భుతంగా ఉద్ధరించాడు. తన వద్ద పెట్టుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యతలను బాబా అప్పగించినట్టు సగనమేర నాయక్కు షిరిడీలో టీ పలహారం హోటల్ను నడపమని చెప్పి చెప్తాడు. ఆ విధంగా సగనమేర నాయక్కు బాబా సమాధి అయ్యేంత వరకు, ఆ తర్వాత కూడా అక్కడ భక్తుల సౌకర్యార్థం హోటల్ నడిపాడు. అంతేకాదు ప్రతిరోజు కూడా బాబాకు నైవేద్యాన్ని హోటల్ నుంచే తీసుకెళ్లేవారు. ఒకరోజు బాబా చెప్తాడు, అన్నాన్ని మెత్తగా ఉడికించి తీసుకురా, దానిపైన నెయ్యి వేసుకొని తీసుకురా అని అంటారు. సరే అని చెప్పి అదేవిధంగా మరుసటి రోజు నుంచి తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఆ నెయ్యి వేసినటువంటి ఆ అన్నాన్ని పై పైన తీసి దునికి సమర్పించి తర్వాత అన్నాన్ని బాబాగారు స్వీకరించేవారు. అలా ప్రతిరోజు సగనమేర నాయక్ చెప్పాడు, నువ్వు మొదట నాకు ప్రసాదం నివేదించే ముందు నువ్వు తెచ్చిన దాంట్లో పై పైది దునికి అగ్నికి సమర్పించి తర్వాత నాకు ఇవ్వమని చెప్పి చెప్తాడు. ఆ విధంగా సగనమేర నాయక్ షిరిడీలో హోటల్ నిర్వహిస్తూ ఒక స్థిరత్వానికి వచ్చాడు. బాబా మనల్ని ఒక స్థిరత్వంలో ఉంచడానికి, మనకు ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ కూడా ఆయన ఒక మంచి మార్గాన్నే వేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, మనకున్నటువంటి చపల చిత్తంతో దేంట్లో కూడా పూర్తిగా మనం ఆ లోతుల్లోకి వెళ్లకుండా, ఆ వాటి గురించి అవగాహన రాకముందే అయ్యో ఇది నాకు అచ్చుబాటు కావట్లేదని చెప్పి మళ్ళీ ఇంకొక చోటికి వెళ్తాము, మళ్ళీ అక్కడ కొద్ది రోజులు పనిచేస్తాము. అయితే ఇక్కడ ఒక బాబా మార్గంలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మీకు చెప్తాను. ఉదాహరణకు ఒక మైదానం మనకిచ్చారు. ఆ మైదానంలో చాలా పైనే నీళ్లు ఉన్నాయని చెప్పారు. ఆ పైన నీళ్లు రావడానికి ఏం చేశాను, మొదట ఒక చోట గుంట దువ్వాను, ఒక గజం దువ్వాను, నీళ్లు రాలేదు. మళ్ళీ కాస్త పక్కకు వెళ్ళి ఇంకో చోట గుంట తవ్వాను, అక్కడ నీళ్ళు రాలేదు. అట్లా నాలుగు వైపులా తవ్వాను, నీళ్ళు రాలేదు. కానీ బాబాను అర్థం చేసుకొని భగవంతుని పైన విశ్వాసం ఉన్నటువంటి భక్తులు ఒకడు మాత్రం, ఇతను నాలుగు గుంటలు తవ్వేలోపు మధ్యలో ఒక చోట నీళ్లు వచ్చేంత వరకు 4 గజాలు తవ్వాడు. వెంటనే అక్కడ నీళ్ళు వచ్చాయి. అంటే మనం చేసేటువంటి ప్రయత్నము చిత్తశుద్ధితో చేస్తే, ముఖ్యంగా చిత్తశుద్ధి మాత్రమే కాదు ఒక స్థిరత్వంతో చేస్తే బాబా మనకు అక్కడే ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. మనం ఎంచుకున్నటువంటి ఆ రంగంలో మనకు మంచి పురోగతిని బాబా చూపెడతారు. కాబట్టి మనకు ఏదైనా ఒక పని చేస్తే అది దాన్ని మనం సాధించేదాకా, ఆ లక్ష్యాన్ని చేరేదాకా బాబా పైన స్థిరమైనటువంటి విశ్వాసంతో మనం ఆ పని చేసుకుంటూ వెళ్తే మనము గమ్యానికి చేరుతాం. లేకపోతే చంచల బుద్ధితో ఉంటే ఏదైతే 4 గోతులు తవ్వినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడో కేవలం అది ప్రయాస మాత్రమే ఉండిపోతుంది, అసలైనటువంటి ఫలితం మనకు దక్కదు. ఆ విధంగా మనం ఫలితాన్ని దక్కించుకునే విధంగా మన ప్రయత్నం ఉండాలి బాబా మార్గంలో. కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే కొన్ని చోట్ల నుంచి మనం తప్పించబడతాం. ఆ తప్పించినటువంటి దాంట్లో నుంచి కూడా బాబా మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించి మనకు కావాల్సింది అన్నీ ఆయనే ఇస్తారు. బాబాకు రామచంద్ర సీతారాం దేవ్, ఆయన్నే బాలాబావు అని చెప్పి అనేవారు. ఆయనే ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఉపాధ్యాయునితో పాటు అతనికి ఇంకొక వ్యాపారం కూడా ఉండేది, స్టాంప్ వెండర్. ఆ స్టాంప్ వెండర్ ద్వారా వచ్చేటువంటి డబ్బు, ఆ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉండేటువంటి డబ్బు, ఈ రెండింటితోటి తన కుటుంబాన్ని చాలా చక్కగా గడుపుతూ వస్తూ ఉన్నారు. వీరి మిత్రుడు అమీర్ శక్కరు బాబా భక్తుడు. అప్పటికే బాబాను దర్శించుకొని అనేక రకాలైనటువంటి బాబా యొక్క మహత్తును చూసి ఉంటాడు. ఒకసారి అక్కలకోట వెళ్దామని చెప్పి అమీర్ శక్కరు అండ్ బాలాబావు ఇద్దరు నిర్ణయించుకుంటారు.
అయితే అమీర్ శక్కర్ అంటారు దారిలో షిర్డీ ఉంది, షిర్డీలో బాబా ఉన్నారు, ఆయన దర్శించుకొని వెళ్దామంటే లేదు లేదు అక్కల్కోట అనే నాకు ఆరాధ్య దైవము, అక్కల్కోటకు వెళ్ళి స్వామి సమర్థన్ దర్శించుకున్న తర్వాతనే షిర్డీకి వద్దామంటాడు. సరే అమీర్ శక్కర్ బలవంతం చేయడంతో షిర్డీకి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కల్కోట స్వామి షిర్డీలోనూ ఉన్నాడు, స్వామి సమర్థనే సాయిబాబా అనేటువంటి అనుభవం కలగడంతో బాబా పట్ల భక్తి ప్రవత్తులు పెరిగిపోతాయి. ఇక దాని తర్వాత బాబా భక్తుడైపోయి చాలాసార్లు షిర్డీకి వస్తాడు. షిర్డీకి వచ్చి చాలా రోజులు అంటే వారం రోజులు 10 రోజులు అక్కడే ఉండాలని చెప్పి నిర్ణయించుకొని బాబా చింతనే ఉండేవాడు. అయితే ఒకరోజు సెలవు పెట్టి షిర్డీకి వచ్చాడు. ఆ పాఠశాల యాజమాన్యము అతనికి తాకీదు ఇచ్చింది, నువ్వు ఇలా సెలవులు పెడితే నీ ఉద్యోగం ఇక ఉండదు, ఇదే నీకు చివరి అవకాశం, నీ ఉద్యోగాన్ని తీసేస్తున్నావు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, సెలవులు ఎక్కువ పెడుతున్నావు అని చెప్పి ఆ ఉద్యోగం నుంచి తీసివేస్తారు. ఆ తర్వాత స్టాంప్ వెండింగ్, అదే తనకు జీవనాధారమైంది. అప్పటి వరకు 2 ఆదాయాలు ఉన్నాయి, ఒక ఆదాయం కింద పడిపోయింది. సరే అప్పటి వరకు ఉపాధ్యాయునిగా పనిచేస్తుండడం వల్ల 2 పనులు చేయడం వల్ల తను ఇల్లు కట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఒక 5 వాటాలు ఉన్నటువంటి 5 గదులు ఉన్నటువంటి ఇల్లును నిర్మించాలని చెప్పి బాలాబావు అనుకుంటాడు. కానీ ఆదాయం పడిపోయింది, ఇప్పుడు ఉన్నది ఒకటే ఆదాయం, ఇంతకుముందు 2 ఆదాయ వనరులు ఉండేవి, ఒకటేమో ఉపాధ్యాయ వృత్తి, ఇంకోటేమో స్టాంప్ ఫండింగ్. సరే ఏదో రకంగా బాబా మీద భారం వేసి కట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయించుకున్నటువంటి రోజు బాబా స్వప్నంలో దర్శనమిస్తాడు. ఆ స్వప్నంలో బాబా 5 గీతలు 5 చోట్ల అంటే 25 గీతలు గీస్తాడు మొత్తం, 5 5 5 అట్లా 5 సార్లు గీసి ఆ 25 గీతలకు 25 రూపాయలు దక్షిణీయమంటాడు. సరే అని చెప్పి వెళ్ళి బాబాగారికి 25 రూపాయలు దక్షిణ సమర్పిస్తాడు బాలాబావు. తర్వాత అతని ఇల్లు నిర్మాణం ఏ విధంగా జరిగిందో కూడా తనకు అర్థం కాదు. తనకు ఉపాధ్యాయ వృత్తి ద్వారా అంతకుముందు పొదుపు చేసుకున్నటువంటి డబ్బు, స్టాంప్ వెండింగ్ వ్యాపారం పెరిగిపోవడం, దీనివల్ల ఆదాయం రావడంతో తను అనుకున్నటువంటి 5 వాటాల ఇల్లు మొదటగా నిర్మిస్తాడు. తర్వాత కూడా 5 వాటాల పైన అద్దెలు రావడం, అదేవిధంగా స్టాంప్ వెండింగ్ పైన ఆదాయం గణనీయంగా పెరగడంతో చివరి నాటికి 25 పోర్షన్లు ఉన్నటువంటి ఒక పెద్ద బంగ్లాను అతను నిర్మిస్తాడు. అంటే బాబా మనకు స్వప్నంలో చెప్పినా, జాగృత రూపంలో చెప్పినా, ఎలా చెప్పినా అది సత్యమని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే బాబా ఏం చేశాడు స్వప్నంలో, 5 5 గీతలు ఉన్నటువంటి 5 బంచులు గీశాడు. అంటే 25 గీతలు గీశాడు. అరే నువ్వు 5 పోర్షన్లు ఉన్నటువంటి బంగ్లాను నువ్వు కడదామనుకుంటున్నావు, కానీ నేను నీకు 25 పోర్షన్లు ఉన్నటువంటి భవంతిని నేను ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి 25 రూపాయలు దక్షిణ తీసుకొని 25 పోర్షన్లు ఉన్నటువంటి భవన సముదాయాన్ని బాలాబాబుకు బాబా ఇచ్చాడు. అంటే చూడండి, బాబా మనకిచ్చేది ముందే అది ఖచ్చితంగా ఆయన నిర్ణయించి పెట్టుకుంటాడు. దీంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఆయన ఇచ్చేదానికోసము మనం ఖచ్చితంగా మనం ఎదురు చూస్తూ ఉండాలి తప్ప దానికోసమే పాకులాడుతూ ఉండకూడదు. బాలాబావు కథ విన్న తర్వాత కూడా మీకు అర్థమై ఉంటుంది, బాబా మనసులో ప్రతి ఒక్కరికి తను ఏది ఇవ్వాలి, వారికి ఎంత ప్రాప్తం ఉందనేది సర్వజ్ఞుడైనటువంటి బాబాకు తెలుసు. కాబట్టి బాబా మనకు ఖచ్చితంగా అదేవిధంగా చేస్తాడు. ఈ ఒక్క మాటతో ఉండండి, బాబా నాకు ఖచ్చితంగా నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తాడు, లేకపోతే నా జీవితాన్ని ఒక మంచి దారి ఎమ్మటి నడిపిస్తాడు, నా జీవితంలో కష్టాలన్నిటి లేకుండా చూస్తాడు బాబా అనేటువంటి ఈ ఒక్క ధైర్యంతో మీరుండండి. ఈ ధైర్యము మిమ్మల్ని ఎంత ముందుకు తీసుకెళ్తుందంటే అంత ముందుకు తీసుకెళ్తుంది. అందుకనే బాబా తత్వాన్ని, బాబా మార్గాన్ని, బాబా యొక్క బోధనలను మనం ఇంత సమగ్రంగా మనం విశ్లేషించుకుంటే మన జీవితంలో ఒక ధైర్యాన్ని, ఒక లేనటువంటి బలాన్ని, అప్పటి వరకు చాలా బలహీనం అనుకుంటాం మనం, కానీ ఇటువంటి బోధనలు బాబా లీలలు విన్న తర్వాత మనకు మనం ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు వెళ్తాము, విజయాలను సాధిస్తాము. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.